ఈ రోజు తెలుగుదేశం పార్టీ బృందం గవర్నర్ గారిని కలుస్తం జరిగింది. గవర్నర్ గారికి చాలా స్పష్టంగా జగన్లో నర్నరాల కక్ష సాధింపు తప్ప ఏమీ లేదని స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తం జరిగింది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలపైన ఆయన కక్ష సాధింపు ఎలా చేస్తున్నారో, ఎలా అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, అటు దూల్పాల్ నరేంద్ర గారు కానివ్వండి, ఏం తప్పు చేయకపోయినా 50 రోజులు 60 రోజులు 70 రోజులు 80 రోజులు జైలుకి ఎలా పంపించారు కూడా గవర్నర్ గారు చెప్తాం జరిగింది. అంతేకాకుండా తాడిపత్రిలో ఉన్న మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎట్లా 100 కేసులు పెట్టి నిన్న మొన్న కూడా ఒక కేసు పెట్టి వేధిస్తున్నారో ఆయనకు చెప్తాం జరిగింది. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 260 కేసులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులపైన ఎలా పెట్టారో కూడా వివరాలతో సహా మేము గవర్నర్ గారికి ఇస్తాం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన సానుభూతి పరులపైన 60,000 కేసులు ఎలా పెట్టారో కూడా గవర్నర్ గారికి చూపిస్తాం జరిగింది. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు నాపైన కానీ నాయకులపైన కానీ వాలంటీర్లపైన ఎలా కేసులు బనాయించారు కూడా చెప్తాం జరిగింది. ఇంకో పక్కన దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పైన కూడా దొంగ కేసులు పెట్టి ఆధారాలు లేకపోయినా 17A పర్మిషన్ లేకపోయినా ఆయన ఎలా సతాయించారు, ఎలా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారో కూడా గవర్నర్ గారికి వివరిస్తాం జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా 3,000 కోట్ల అవినీతి అన్నారు, దాని తర్వాత 370 కోట్ల అవినీతి అన్నారు, ఇప్పుడు 27 కోట్ల అవినీతి అని చెప్పారు. అది కూడా పార్టీ అకౌంట్లో ఎక్కడో డబ్బులు పడినాయని చెప్పి ఎలా ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టింది అనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆనాడు రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు ఎలా అడ్డుపడ్డారు కూడా చెప్తాం జరిగింది. ఇంకో పక్కన ప్రజలపైన కూడా ముఖ్యమంత్రి ఎలా కక్ష సాధింపు చేస్తున్నాడు కూడా చెప్తాం జరిగింది. అమర్నాథ్ గౌడ్ ఘటన గురించి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. శ్యామ్ కుమార్ దళిత కుర్రోడ్ పైన ఎలా వైకాపా నాయకులు ప్రవర్తించారో చెప్పాం. మిస్బా 10వ తరగతి పాప మిస్బా బాగా చదువుతుంది, వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని చెప్పి మిస్బాకి టీసీ ఇచ్చి పంపిస్తే ఆ మిస్బా ఆత్మహత్య చేసి ముందల లేఖ రాసి వైకాపా నాయకుడే కారణం రాసి ఆత్మహత్య ఎలా చేసింది కూడా చేసుకుంది కూడా ఆయన దృష్టి తీసుకెళ్ళాం. ఇంకో పక్కన జ్యుడిషియరీ పైన కూడా ఎలా ఈ ప్రభుత్వం గతంలో దాడులు చేసింది, ఇప్పుడు కూడా దాడులు ఎలా చేస్తుందో, వైకాపా నాయకులు కార్యకర్తలు ఎలాంటి దాడులు చేశారో కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తరపున ఎవరైతే పోరాడతారో, వాళ్ళ హక్కుల కోసం ఎవరైతే పోరాడతారో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, వాళ్ళపైన ఎలాంటి దొంగ కేసులు పెట్టి ఎలాంటి ఇబ్బంది పెడుతున్నారో గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. రాజ్యాంగాన్ని రాష్ట్రంలో కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ గారి పైన ఉంది. ఆ రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా గవర్నర్ గారిని ఈరోజు కోరుతాం జరిగింది. ఇంకా రాబోయే రోజులు ఇలాంటి పరిస్థితులుంటే మనం బీహార్ గురించి వినేవాళ్ళం, ఇప్పుడు దక్షిణ భారతదేశం బీహార్గా ఆంధ్ర రాష్ట్రం మారిపోతుందని గవర్నర్ గారికి చెప్తాం జరిగింది. సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అండి, అంటే 17A అనేది చాలా స్పష్టంగా ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్లో 2018లో సవరణ వచ్చింది. అది మేము ముందల నుంచి చెప్తున్నాం పర్మిషన్ తీసుకోవాలని, అది మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన వివరాలన్నీ తెప్పించుకుని మళ్ళీ స్పందిస్తానని చెప్పారు. ఏం ప్రశ్న లేవా మీడియాకి? అది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మొదట్లో చంద్రబాబు నాయుడు గారి పైన 3 కేసులు పెట్టారు. ఎప్పుడైతే ఇసుక మద్యం పైన మేము పోరాటం చేస్తాం మొదలు పెట్టామో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పైన, ఇటు కొల్లు రవీంద్ర గారి పైన, పీతల సుజాత గారి పైన ఎలాంటి దొంగ కేసులు పెట్టారు అనేది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. నేను ఇన్ఫాక్ట్ గవర్నర్ గారు చెప్పా 15 రోజులకు ఒకసారి ఒక కేసు పెడతారని మేము అంచనా సార్ అని.
ఇంకా ఏ అంటే పాలిట్ బ్యూరో సభ్యులు కానీ సీనియర్ నాయకులు ఎవరిపైనైతే కేసులు లేదో వాళ్ళపైన కేసులు పెట్టబోతున్నారు అనేది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది ब्रदर इपड़ भय बैठ लेराटमे अड्डे तुक्ट पोता इन चंद्रबाबुना गार इंट्रम बेल उ रेग्युर् बेल पदो तारीख टेन्त नीचे हिरी जगे अच्छे तीर बटी मे भविष्य कार्याचरण प्रकटिस्ट రేపు తెలుగుదేశం పార్టీ బృందం ఎలక్షన్ కమిషన్ కూడా కలవబోతుంది అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో ఎల్లి దాదాపు 6 ఉత్తరాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఓటర్ లిస్ట్ లో కూడా అనేక తారుమారులు జరిగినాయి చనిపోయిన వాళ్ళు ఇంకా పేర్లు తీయలేదు దానిపైన కూడా పోరాడుతున్నాం మీడియా మిత్రులందరూ కూడా పేపర్లో దాన్ని చాలా క్లియర్ గా చెప్తాం కూడా జరిగింది ఇవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం తప్పనిసరిగా మేము పోరాడతాం ఇంకా దొంగ కేసులు పెడతాం అనేది అనివార్యం దానికి ग्राम स्थाई में उ कार्यकर्ता दी सीनियर नायक मेटली मेम रेडी फिस्ट मैं रेडी आया न्याय पोराटा कार्यकर्ता अडा मैं निबड़ता युद्धमे डाउट इंकेम प्रिपरेशन उ सैको पैना సైకో అని అనిపిచుకున్నాడు కదా ఇప్పుడు సాధారణ ప్రజలందరూ కూడా అర్థమైంది కదా ఈ సైకో అని ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిపైన చివరికి 27 కోట్లు అది కూడా పార్టీ అకౌంట్ కి వచ్చిందని చెప్పే పరిస్థితికి వచ్చారండి నేను అడుగుతున్నా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒకసారి నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు 27 కోట్ల వినీత అంట నౌతడు ఎవడన నౌతడు ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ప్రభుత్వం పరిస్థితి తెలుగుదేశం పార్టీ అకౌంట్స్ అడుగుతున్నారు 2014 నుంచి తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఎవరు ఇచ్చారు మా మెంబర్షిప్ సభ్యత్వం రుసుము మా సభ్యత్వం రుసుము కూడా దాని గురించి కూడా ప్రశ్నలుస్తారు చట్టం ప్రకారం మేము 7 సంవత్సరాలు డాక్యుమెంట్లు పెట్టుకోవాలి యాస్ పర్ లా అది కూడా గవర్నర్ గారికి చూపి చెప్పాం కానీ 2014 గురించి మాట్లాడుతారు వాళ్ళ అకౌంట్ల గురించి కూడా మాట్లాడుతారు అట్లాతే వాళ్ళు 150 కోట్ల అడ్వాన్స్ అని ఇచ్చారు అది అడ్వాన్స్ ఎవరు పే చేశారో డిస్కస్ చేయాలి కదా ఎవరికి ఇచ్చారో 150 కోట్ల అడ్వాన్స్ సింగిల్ ఐటమ్ ఉంది అడ్వాన్స్ పేడ్ ఆ పార్టీలు ఇంకేం ఖర్చులు లేవంట ఆఫీస్ ఖర్చులు లేవు కరెంట్ ఖర్చులు లేవు నీళ్ళ ఖర్చులు లేవు కాఫీ టీ ఖర్చులు లేవు ఇంకేం ఖర్చులు లేవు అకౌంట్ లో 150 కోట్ల అడ్వాన్స్ తప్ప అన్ని కూడా చర్చిద్దాం వి ఆర్ రెడీ ఎప్పుడు పార్పోలేదు కదా చర్చించడం ఎప్పుడు సిద్ధంగా ఉన్నా వాళ్ళు రాలా పొన్నయాత్రల ప్రయత్నం వారేం ప్రజల్లోకి వెళ్తున్నారు అధికార పార్టీ కొంటారు ఈ రెండు నెలల నుంచి కొంత టీడీపీ వైపు నుంచి అగ్రనేతల పర్యటన అవుతుంది అందరం ప్రజల్లో ఉన్నాం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా డోర్ టు డోర్ తిరుగుతున్నాం ప్రజలకి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామో చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది అదే విధంగా ప్రతిపక్ష నేతలపైన ఈ ప్రభుత్వం చేస్తున్న దాడి కూడా ప్రజలకి తెలియజేస్తాం అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు సరే ఓట్లకు సంబంధించి ఒక కాన్స్టిట్యూన్సీలో 10,000 15,000 పోతున్నాయి ఆల్్రెడీ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళారు మేము పోరాడతాం స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తాం అవసరం అయితే మిమ్మల్ని ఢిల్లీకి గొడవలి ఆ పోరాటం కొనసాగిస్తాం మేము మొదలుపెట్టాం దొంగ ఓట్లపైన మా పోరాటం ఆగదు న్యాయ పోరాటం ఏం చేస్తున్నాం లీగల్ హెల్ప్ ఏదైతే కార్యకర్తలకు అవసరం ఉందో అది కూడా తెలుగుదేశం పార్టీ అందిస్తుంది అది నేను పర్సనల్ గా కూడా చూస్తున్నా నేను అచ్చెన్నాయుడు గారు పర్సనల్ గా చూస్తున్నాం అది మేము వదిలేపెట్టాం సో కార్యకర్తలందరిని కాపాడాల్సిన బాధ్యత మాపైన ఉంది వాళ్ళని కాపాడతాం
ఇవన్నీ కూడా రేపు కోర్టుకి వేస్తాం, అవసరం కోర్టుకి వెళ్తాం, దాంట్లో డౌట్ లేదు. ముఖ్యమంత్రి గారి పేరు పైన దొంగోడు దొంగోట్లు ఉంటాయి స్వామి, మీరు అర్థం చేసుకోండి. 38 కేసున్న దొంగోడు, 10 సంవత్సరాలు బెయిల్ పైన తిరుగుతున్న దొంగోడు, సొంత బాబాయిని లేపేసిన వ్యక్తి జగన్, దాంట్లో డౌట్ ఉందా మీకు? డౌట్ ఉందా? సిబిఐని రానికుండా చేశారు ఆంధ్ర రాష్ట్రానికి, అవినాష్ రెడ్డిని కాపాడేదానికి. సో దొంగోడు దొంగ ఆయన ఆయన పేరు పైన దొంగ ఓట్లు ఉండవని మీరు ఎట్లా అనుకున్నారు? ఆయన ఫోటోల పైన కూడా దొంగ ఓట్లు ఉన్నాయి కదా, ఆయన మీడియా మిత్రులు కూడా చూపించారు, మేము కూడా పెట్టాం కదా బయటికి. మళ్ళీ దొంగోడు నుంచి ఏంటి మంచి పరిపాలన ఆశిస్తున్నారు మీరు? భలే ఉన్నారు స్వామి, 38 కేసులు ఉన్నాయి. ఈఐ కూడా కాదు, ఈడి నాకు తెలిసినందుకు 7 ఈడి కేసులు, 11 సిబిఐ కేసులు, 10 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతున్నాడు. చూడండి ఏం తప్పు చేయండి, చంద్రబాబు నాయుడు గారిని 38 కేసులు ఉన్న వ్యక్తి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాడు. అది ఈరోజు రాజ్యాంగం పరిస్థితి. అందుకే ఆ రాజ్యాంగం పేరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని పెట్టిన మొదటి 2019 నుంచి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదు ఇది, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. అది ఇప్పుడు వాస్తవాన్ని ప్రజలు కూడా తెలుసుకున్నారు. హండ్రెడ్ పర్సెంట్ మొన్న జరిగిన జేఏసీ మీటింగ్లో కూడా ఆల్రెడీ సూపర్ 6 ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ నిర్ణయించుకున్నామో అది జనసేన పార్టీతో కూడా చర్చించాం, వాళ్ళు ఇది అద్భుతమైన మేనిఫెస్టో అని చెప్పారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కొన్ని అదనంగా పెడితే బాగుంటుందని కూడా చెప్పారు, అది జేఏసీ మీటింగ్లో కూడా మేము చర్చించబోతున్నాం. అది ఇంకో పక్కన కరువు కూడా తీవ్రంగా ఉండి రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది, ప్రత్యేకంగా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది, దీనిపైన ప్రజా ఉద్యమం చేయాలనేది కూడా ఒక డిస్కషన్ పాయింట్స్ ఉన్నాయి. ఇట్లా అనేక అంశాలు ఎల్లుండి మేము చర్చించబోతున్నాం. నేను 2 సార్లు కలిశాను. రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రంలో గవర్నర్ గారి పైన ఉంటుంది, ఆ రాజ్యాంగాన్ని కాపాడతారని నేను ఆశిస్తున్నాను. ఏం బా సాక్షి వచ్చాడా రాలేదా ఈరోజు? అదే TV9 NTV ఉంది కదా, మరో సాక్షి రండి. ఏం బా TV9 NTV ఎనీ క్వశ్చన్స్ లేదా? ఏం లేదా? రావు, నేను ఉన్నానప్ప, అడగచ్చు, నేను ఎక్కడికి వెళ్ళిపోట్లా. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, అందరికి నమస్కారం.